Hi friends, welcome to my channel. Ela unnaru andru baunnara. Ee madhyana aithe nenu sariga videos cheyaledandi naaku kudaratledanamata. Idu vachesi designer puff sleeve andi chaala easy ga kutteskovachu deenni maname sontanga cheskovachandi. Ee chivarnu vachesi ikka nenu lace vesananamata. Ee madhyalo vachesi beads kuttanandi. Ivi manamu two parts ga cut cheskoni kurtamanamata. Chaala easy andi cutting and stitching. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పానన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే ఎక్కడ కూడా అర్థమవుదండి. చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో మనకి. ఇది చాలా బాగుంటుందండి. ఇది అన్ని ఏజ్ల వాళ్ళకు కూడా బాగుంటుంది. ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కూడా ఆన్లో ఉంచుకోండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్ కటింగ్ అండి. మనం ముందుగా ఈ పఫ్ స్లీవ్ కోసం ఇలా ముందుగా పేపర్ కట్ చేసుకోవాలన్నమాట. మనం ఏ విధంగా అయితే హ్యాండ్ కట్ చేసుకుంటామో సేమ్ అదే మార్కింగ్ని పేపర్ పైన మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పేపర్ పైన ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టార్టింగ్ ఫస్ట్ ఈ ఎడ్జ్ దగ్గర నుంచి రెండించుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింది వైపున పట్టి అనేది చిన్నదిగా కావాలి అనుకుంటే 1.5 కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ అనేది ఇక్కడ నేనైతే 2 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి అంటే ఈ హ్యాండ్కి ఇలా పైవైపు నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఇట్లా 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇలా రౌండ్గా మనం మార్క్ చేసుకోవాలండి. యూ షేప్లో అన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా నీట్గా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కింది వైపు వస్తుంది అన్నమాట. పట్టీలాగా వస్తుందండి. ఇది వచ్చేసి మనకి పఫ్ వస్తుంది అన్నమాట. బుట్ట వస్తుంది కదా, ఈ పేపర్ని బేస్ చేసుకుని బుట్ట తీసుకుంటామండి. ఈ పేపర్స్ని పాడేయకూడదు. ఇప్పుడు ఈ కింది వైపు ఈపీఎస్ని బేస్ చేసుకుని మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి మనం నార్మల్గా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఇట్లా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుంటాం కదా ఈ విధంగా. కానీ ఇక్కడ నేను 2 హ్యాండ్స్ చూపించట్లేదండి, ఓన్లీ 1 హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. కాబట్టి 1 హ్యాండ్కి సరిపడా క్లాత్ మాత్రమే ఇక్కడ నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట. మీరు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 4 మడతల మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన పేపర్ తీసుకుని ఈ పేపర్ని ఇట్లా పెట్టేసుకోవాలండి. పేపర్ యొక్క ఫోల్డింగ్ అలాగే ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒకే వైపు ఉండేలాగా చూసుకుని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. పేపర్ని బేస్ చేసుకుంటూ క్లాత్ పైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకుని ఈ రౌండ్ వైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి ఖర్చు కోసం కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. మిగతాదంతా సేమ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ముఖ్యంగా మనము ఈ పేపర్ని బేస్ చేసుకుని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పేపర్ యొక్క ఫోల్డింగ్ అలాగే ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒకే వైపుకి అంటే మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి. ఈ క్లాత్ కట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు ఈ క్లాత్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నేను 2 మడతల మీద కట్ చేస్తున్నానండి. మీరు బ్లౌజ్కి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మాత్రం 4 మడతల మీదే కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చూసుకుని ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. మనకి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింది వైపు ఈ హ్యాండ్ క్లాత్ అయితే కట్ చేయడం పూర్తయిపోయింది అన్నమాట. ఇప్పుడు పఫ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. పఫ్ మనం ఇక్కడ వేరే క్లాత్ తీసుకుంటున్నామండి, ఆపోజిట్ కలర్. ఈ పఫ్ కోసం ముందుగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ 2 మడతల మీద ఫోల్డ్ చేశాను. తర్వాత ఒక చివరిన క్రాస్ ఏమీ లేకుండా కట్ చేస్తున్నాను అన్నమాట. మీకు 2 హ్యాండ్స్ కోసం అయితే 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేపర్ యొక్క పొడవు చూడాలన్నమాట. పొడవు వచ్చేసి 3.5 వచ్చింది. 3.5కి ఇంకొక 1.5 కలుపుకుని ఇక్కడ నేను 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇంకొక 1 ఇంచ్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చండి, మన ఇష్టము. ఎక్కువ పెట్టడం వల్ల పఫ్ అనేది పెద్దదిగా వస్తుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. నేను ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను. తర్వాత ఈ పేపర్ని ఇలా ఓపెన్ చేసుకుని ఒకవైపు నుంచి రెండో వైపు వరకు వెడల్పు ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ విధంగా వెడల్పు వచ్చేసి ఇక్కడ 6.5 ఇంచెస్ వచ్చిందండి.
ఇప్పుడు ఈ 6.5 ఇంచులు ఇక్కడ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి కరెక్ట్గా 6.5 ఇంచులకే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా 6.5 ఇంచుల దగ్గరికి ఇలా టేప్ పెట్టేసుకుని కింది వైపు ఒక మార్కింగ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఇంకొక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. టూ ఇంచెస్ అండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ ఇక్కడ ఫోల్డింగ్ మీద వచ్చేసి 6.5 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచెస్ అన్నమాట. ఇప్పుడు ఇటువైపు హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది కదా, ఈ 5 ఇంచెస్ని ఇటువైపు ఈ చివరను కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని ఇట్లా బాక్స్ లాగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఈ పేపర్కి ఇట్లా పై వైపున మనము టక్స్ ఇచ్చుకున్న వైపు లైట్గా రౌండ్ ఉంటుంది కదా, కాబట్టి ఆ రౌండ్ కూడా మనం ఇక్కడ క్లాత్ పైన మార్క్ చేసుకోవాలండి. ఈ చివరను వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఎడ్జ్ల వైపు అన్నమాట. అలాగే కింది వైపు కూడా ఇట్లా మనకి రౌండ్ ఉంటుంది కాబట్టి ఈ చివరి నుంచి 1/3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని ఇట్లా రౌండ్ మార్క్ చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే ఈ పై వైపును కూడా ఈ 1/2 ఇంచ్కి ఇట్లా లైట్గా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఈ క్రాస్ ఈ రౌండ్ అనేది తీయాలండి, లేదంటే షేప్ సరిగా రాదు. ఈ విధంగా వస్తుందన్నమాట మనకి ఈ విధంగా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేద్దామండి. దీన్ని కూడా సేమ్ ఇట్లా 2 మడతల మీద ఫోల్డ్ చేసేసుకుని మనం ఇక్కడ లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ని బేస్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి పై వైపున హ్యాండ్ పై వైపున గుర్తుండడం కోసం ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వచ్చేసి కింది వైపు మనకి హ్యాండ్కి చివరని అనమాట. ఇది వచ్చేసి బఫ్ కోసం అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాము. ఫస్ట్ మనం ఈ కింది వైపు క్లాత్ కుట్టాలండి. క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకుని రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ పెట్టాలి. తర్వాత లైనింగ్ క్లాత్ కూడా పెట్టిన తర్వాత చివరన 1/2 ఇంచ్ లెంత్లో ఒక స్టిచ్ వేసేయాలండి ఈ విధంగా. ఇలా కుట్టిన తర్వాత సైడ్ కుట్టకుండా ఓన్లీ రౌండ్ మాత్రమే ఇంకొక కుట్టు కుట్టాలన్నమాట. రౌండ్ చుట్టూ మాత్రమే కుట్టాలి, సైడ్స్ అప్పుడే కుట్టొద్దండి, సైడ్స్ కుట్టాల్సిన పని లేదు. ఇలా ఈ రౌండ్ కూడా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి. ఇప్పుడు చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి, దారం కట్ అవ్వకుండా టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా తిప్పించుకోవాలండి, అంటే రాంగ్ సైడ్ అంతా లోపలికి వెళ్ళిపోయేలాగా ఇట్లా తిప్పించుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పించిన తర్వాత ఈ చివరన 1 స్టిచ్ వేసేయాలి. లైనింగ్ క్లాత్ పైకి కనిపించకుండా చివరన 1 స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు ఈ సైడ్స్ కూడా జాయింట్ చేసేయాలండి. లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ చుట్టూ కూడా వేసేయాలన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. మనము కావాలనుకుంటే ఈ చివరన వచ్చేసి ఇక్కడ మనము లేస్ లాగా కానివ్వండి, లేదా పైపింగ్ లాగైనా చేసేసుకోవచ్చు అన్నమాట. నేనైతే లేస్ వేస్తానండి. ఇప్పుడు పఫ్ ఎలా కుట్టాలో చూద్దాము. ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకుని ఈ లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఇక్కడ టక్స్లు ఇచ్చి ఉంటాం కదా, ఈ టక్స్లు 2 ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 కలిపి 1 స్టిచ్ వేసేయాలన్నమాట, చుట్టూ వేసేయాలి.
ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. నీట్గా లైనింగ్ క్లాత్ లెంత్లో కట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి పై వైపున, అంటే మనం ఇక్కడ టక్స్లు ఇస్తాం కదా, ఈ టక్స్ల వైపు పై వైపున ఇలా చివరిన ఒక 1.5 ఇంచ్ వరకు క్లాత్ని ప్లెయిన్గా వదిలిపెట్టేసి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకుంటూ రావాలండి. ముందు మనం రెడీ చేసుకోవాలన్నమాట ఈ క్లాత్ని. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాలి. ఈ ఫ్రిల్స్ కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ రావాలండి. ఒకే లెంత్లో ఉండేలాగా చూసుకుంటూ చివరను కూడా 1.5 క్లాత్ వదిలిపెట్టాలన్నమాట, 1.5 ఇంచ్. ఇలా కుట్టిన తర్వాత ఈ పేపర్ని చూసుకోవాలన్నమాట మనము. రౌండ్ వైపు కాకుండా ఇక్కడ మనం టక్స్లు ఇచ్చాం కదా, పై వైపున చూసుకోవాలండి. ఈ ఫ్రిల్ పెట్టిన ఈ క్లాత్ని ఇట్లా మధ్యలోకి సమానంగా ఫోల్డ్ చేసుకుని ఈ మిడిల్లో చిన్నగా టక్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ పేపర్ యొక్క టక్స్, ఈ క్లాత్ యొక్క టక్స్ ఇట్లా సమానంగా పట్టుకుని చూసుకోవాలన్నమాట, పేపర్ కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది అని చెప్పేసి. పేపర్ కన్నా మనకి 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి మనం ఇక్కడ చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఫ్రిల్ లాగా పెట్టుకుంటే సరిపోతుందండి. రెండు వైపులా కూడా చూసుకోవాలి. ఈ పేపర్ కన్నా 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకా 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి చిన్న అటు ఇటు కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనము ఖచ్చితంగా పేపర్ పెట్టుకుని చూసుకోవాలి సరిపోతున్నది లేనిది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా నేను ఇక్కడ ఫ్రిల్ పెట్టేస్తున్నాను. ఇలా రెండు వైపులా కుట్టిన తర్వాత మనము కింది వైపును కూడా ఫ్రిల్ పెట్టి కుట్టుకుంటూ రావాలండి. మనకి ఇక్కడ పైన ఏ లెంత్లో పెట్టామో అదే లెంత్లో, అంటే వాటికి సమానంగా పెట్టుకుని మన వైపుకి ఫ్రిల్స్ పెట్టుకుని కుడుతూ రావాలి. చిన్న చిన్నవిగా పెట్టాలండి. రెండు వైపులా ఫ్రిల్స్ పెట్టాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా. మనము పై వైపున ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో సేమ్ అదే ఫ్రిల్కి సమానంగా కింది వైపున కూడా పెడుతున్నాము. ఇలా పెట్టడం వల్ల ఇక్కడ మనకి బఫ్ అనేది రెడీ అవుతుందండి. ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత చూడండి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ముందుగా కుట్టుకున్న ఈ కింది వైపు ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట ఈ రెండు ఈక్వల్గా ఉన్నది లేదని. ఇప్పుడు ఈ పఫ్ కొంచెం ఎక్కువగా వచ్చింది కదా, కాబట్టి ఇలా రెండు వైపులా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టామంటే ఆ క్లాత్ ఇక్కడ తగ్గిపోతుందండి. ఖచ్చితంగా మనం చూసుకోవాలి కుట్టే ముందు. ఈ విధంగా రెండు వైపులా పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింది వైపున్న ఈ క్లాత్ని ఈ బఫ్ క్లాత్ 1.5 ఇంచ్ ఇట్లా కిందకు పెట్టేసుకుని కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలండి. ముందే మనకి కుట్టుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా రెండు వైపులా ఫస్ట్ పిన్స్ పెట్టేసుకోవాలి. బఫ్ యొక్క క్లాత్ 1.5 ఇంచ్ ఇట్లా కిందికి వెళ్తే సరిపోతుంది. నీట్గా ఇలా అడ్జస్ట్ చేసేసుకుని పిన్స్ పెట్టుకోవాలి. ఈ బఫ్ క్లాత్ ఎక్కువ వెళ్ళకూడదండి కిందికి. ఎక్కువ వెళ్ళిందంటే ఈ బఫ్ అనేది కొంచెం ఫ్లాట్ అవుతుందన్నమాట. ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఈ నీడిల్స్ ఎక్కడైనా అడ్డుగా ఉన్నాయనుకుంటే తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా కుట్టేయచ్చు అండి ఈ హ్యాండ్ డిజైన్ అనేది. మీరు స్కిప్ చేయకుండా చూసుంటే మాత్రం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్గా కూడా ఇది బాగా ఉంటుందన్నమాట. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే బాగుంటుందండి ఇది. చిన్నపిల్లలకైనా బాగుంటుంది, పెద్దవాళ్ళకైనా సరే బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ నీడిల్స్ తీసేస్తున్నాను. చూడండి మనకి హ్యాండ్ అనేది ఎంత మంచిగా వచ్చేసిందో, చూసారు ఎంత క్యూట్గా ఉందో. ఇది ఈ చివరను వచ్చేసి ఇక్కడ నేను లేస్ వేసానండి సింపుల్గా. ఈ రౌండ్ చుట్టూ కూడా మీరు కావాలనుకుంటే ఇట్లా లేస్ అయినా వేసేసుకోవచ్చు అండి, లేదా అలా అయినా వదిలేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే దీనికి ఇక్కడ బీడ్స్ కుడుతున్నాను, గోల్డ్ కలర్ బీడ్స్ కుడుతున్నానండి. ఇట్లా లేస్ కూడా కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది. ఇక్కడ నేను బీడ్స్ కూడా కుట్టేశాను. చూసారా ఎంత మంచిగా ఉందో ఇది. చాలా బాగుందండి హ్యాండ్ డిజైన్.
తప్పకుండా ట్రై చేయండి. మీరు నాకు ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. మీరు ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట. చాలా ఈజీగా మనం ఇది చేసేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే ఈ కింది వైపు ఈ పట్టీ కూడా తగ్గించేసుకోవచ్చు అన్నమాట. నేను 1.5 పెట్టలేదు, 2 ఇంచెస్ పెట్టాను కదా. మీరు కావాలంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత క్యూట్గా ఉందో ఈ హ్యాండ్ డిజైన్. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.